హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీ దగ్గర ఓల్డ్ డ్రెస్ పంజాబీ డ్రెస్ లేకపోయినా, అలాగే బాడీ మెజర్మెంట్స్ మీకు సరిగా తీయడం రాకపోయినా కూడా సింపుల్ టెక్నిక్ తోటి ఈజీగా పంజాబీ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు చూపిస్తానండి. అది కూడా మన దగ్గర ఉండేటటువంటి ఓల్డ్ బ్లౌజ్ నుంచి కొలత తీసుకుని ఏ సైజు వాళ్ళకైనా సరే ఎలా మనము మార్చుకుంటూ కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. అలాగే మీకు నేను ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఈజీగా చూపిస్తానండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. పంజాబీ డ్రెస్కి అయితే మనకి 2 మీటర్ల లైనింగ్ క్లాత్ అవసరం అవుతుందండి. ఇది వచ్చేసరికి 2.5 మీటర్ల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట, ఎందుకంటే మనకి స్లీవ్స్ కూడా రావాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఏ సైజు వాళ్ళకైనా సరే 2 మీటర్ల లైనింగ్ అనేది వితౌట్ స్లీవ్స్ అయితే సరిపోతుందన్నమాట. మీకు విత్ స్లీవ్స్ కూడా మీరు లైనింగ్ వేసుకోవాలి అని అనుకున్నట్లయితే 2.5 మీటర్ తీసుకోండి. ఫుల్ స్లీవ్ కనుక మీరు పెట్టుకోవాలి అనుకుంటే 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, బిగినర్స్ కోసం కాబట్టి క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనకి ఇలా మడత మీద వస్తుందన్నమాట లైనింగ్. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇలా మడత మీద మనకి 8 మీటర్లు కావాలంటే 8 మీటర్లు మనకి టాన్లో నుంచి కట్ చేసిస్తారు షాప్ వాళ్ళు. ఓకే, మనం ఆ మడతని అలాగే ఉంచి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం అంతే పంజాబీ డ్రెస్లో. ఓకేనా, మడతను మనం ఏమి ఇప్పాల్సిన పని లేదు, ఇలా జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుంటాం అంతే. ఆ క్లాత్ను ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 2 మీటర్లు అంటే మనకి కరెక్ట్గా పొడవు అనేది సరిపోతుంది. లూజ్ కూడా మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇటువైపున నాకు కుడి చేతి వైపున ఓపెన్స్ ఉన్నాయి, ఎడమ చేతి వైపున ఫోల్డింగ్ ఉంది. క్లాత్ వచ్చేసి మనకి 4 లేయర్స్ మీద ఉందన్నమాట. ఈ ఓపెన్స్ ఉన్నటువంటి వైపున ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత లైన్ దగ్గర నుంచి మనం పొడవు అనేది మార్క్ చేసుకుంటాం. పొడవు వచ్చేసి మీకు చెప్పాను కదా నేను ఏ సైజు వాళ్ళకైనా ఎలా మార్క్ చేసుకోవాలనేది. పొడవు వచ్చేసి చాలామందికి 39 లేదా 40 ఇంచుల పొడవు అనేది సరిపోతుందండి. లేదు బాగా హైట్ ఉన్నారు అని అనిపిస్తే 41, 42, 43 ఇలా సైజ్ అనేది 45 వరకు ఉంటుందన్నమాట పంజాబీ డ్రెస్కి. ఓకే, మీడియం సైజ్ అంటే మనకి 40 ఇంచుల పొడవు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి 40 ఇంచుల పొడవు అనేది ఎగ్జాక్ట్గా పెట్టుకోకూడదు, ఎందుకంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కన్నా తక్కువగా ఉండాలి కాబట్టి. ఒక 2 లేదా 3 ఇంచులను తగ్గించేసి లైనింగ్ క్లాత్ యొక్క పొడవు ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 37 ఇంచులు పడదామని చూశాను, కానీ ఇక్కడ లైనింగ్ వచ్చేసి నాకు కొంచెం ఎక్స్ట్రాగానే ఉందన్నమాట, ఇంకొక 2 ఇంచెస్. కాబట్టి మొత్తానికి నేను 2 మీటర్ల లైనింగ్ పొడవు ఎంతైతే ఉందో అంతా పెట్టానండి. అది వచ్చేసి నాకు 36 ఇంచుల వరకు వచ్చిందనమాట పొడవు. ఇంకా కట్ చేసిన అది వేస్ట్ అవుతుంది కదా, పొడవుగా ఉంటే ఇబ్బంది ఏమీ లేదులే, ఎలాగో మెయిన్ క్లాత్ వచ్చేసి 40 ఇంచెస్ పడతాం కదా అన్నట్టు నేను ఆ పొడవు అంతా కూడా ఉంచేసాను అనమాట. అది మనం ఒకసారి చూసుకుని ఆ తర్వాత కట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ పైన మనం షోల్డర్, నెక్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోవడం కోసం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా పెడతామో కొంచెం మార్పు చేసి ఈ పంజాబీ డ్రెస్కి అయితే షోల్డర్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. సపోజ్ మీరు బ్లౌజ్కి 6 ఇంచుల షోల్డర్ పెడుతున్నారనుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 6.5 ఇంచులు పెట్టాలన్నమాట. అంటే మన బ్లౌజులకి పంజాబీ డ్రెస్సులకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం లూజ్ అనేది ఉంటుంది కదా, దానికోసం. ఒకవేళ మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు 5.5 ఇంచులు షోల్డర్ పెడుతున్నారనుకోండి, పంజాబీ డ్రెస్కి వచ్చేసరికి 5.5 ఇంచులు పెట్టండి. ఓకేనా, ఇక్కడ ఈ సైజ్కి అయితే నేను 6 ఇంచులు మామూలుగా బ్లౌజ్కి అయితే పెడతాను. ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 6.5 ఇంచులు షోల్డర్ పెట్టాను. అదే 6.5 ఇంచులని ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్క్ చేసుకున్నాం, ఆర్మ్ హోల్ డౌన్ అంటాం కదా దానికోసం. ఓకే, ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ దగ్గర ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఎందుకంటే ఇదే పాయింట్లో మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. ఈ పంజాబీ డ్రెస్కి వచ్చేసరికండి మనకి చెస్ట్ లూజ్ ఒకటి ఉంటుంది, అలాగే వేస్ట్ లూజ్ ఒకటి ఉంటుంది, అలాగే హిప్ లూజ్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ 3 మార్కింగ్స్ అనేటివి మనం చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు, డౌటే లేదు. ఫస్ట్ పైన లైన్ దగ్గర నుంచి 12 లేదా 13, చిన్న పిల్లల లాంటి వాళ్ళకి అయితే ఒక 12 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి, మీడియం సైజ్ అయితే 13. అలాగే హిప్ లెంత్ వచ్చేసరికి 19, లేదా బాగా పొడవుగా ఉన్న వాళ్ళైతే 20 లేదా 21 ఇంచులు. ఇంతే స్టాపింగ్, ఇంతకన్నా పెంచకూడదు హిప్ లెంత్ అనేది. ఓకేనా, ఫస్ట్ మనము చెస్ట్ మార్క్ చేసుకోవడం కోసం ఒక మార్క్ చేసుకున్నాము, 13 ఇంచుల దగ్గరికి వేస్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాము,
19 ఇంచుల దగ్గరికి హిప్ లెంత్ మార్క్ చేసుకున్నాం ఆ మార్కింగ్స్ దగ్గర ఇక్కడ నేను చూపించిన విధంగా లైన్స్ డ్రా చేసుకోండి ఈ లైన్ పైనే మనం వెయిస్ట్ రౌండ్ అలాగే హిప్ రౌండ్ చెస్ట్ రౌండ్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి మనం కొలత బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి చూసుకున్న దానిని బట్టి ఎలా పంజాబీ డ్రెస్ కి మనం మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ ని నీట్ గా పరుచుకొని ఒక వైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు లూజ్ అనేది చెక్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 20 ఇంచులు వచ్చింది అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒకటే చూసాం కాబట్టి 20 ఇంచులు ఉంది ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఉంటుంది అంటే ఇది మొత్తం బ్లౌజ్ మనకి 40 ఇంచెస్ బ్లౌజ్ అన్నమాట ఈ 40 ఇంచెస్ ని పంజాబీ డ్రెస్ కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఒకటే చూసాం కాబట్టి ఆ ఒక్క మెజర్మెంట్ సరిపోతుందండి లేదా మీరు బ్లౌజ్ చూసుకోకపోయినా మీరు బ్లౌజ్ కి ఎలా అయితే మార్క్ చేసుకుంటారో దానిని బట్టైనా ఇక్కడ మీరు పంజాబీ డ్రెస్ కి చిన్న మార్క్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి 20 ఇంచులు చెస్ట్ లూజ్ అయితే వచ్చింది కదా 20 ఇంచులలో పది ఇంచులు వస్తుంది పది ఇంచులకి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే పంజాబీ డ్రెస్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఎందుకంటే ఆ ఒక్క ఇంచు పెట్టడం వల్ల మనకి నాలుగు ఇంచుల లూజ్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఓకేనా చిన్న ట్రిక్ అంతే పంజాబీ డ్రెస్ కి మీకు ఆది డ్రెస్ కూడా అవసరం లేదు మీరు ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుంటారు కదా దానిని బట్టైనా సరే పంజాబీ డ్రెస్ ని కట్ చేసేయొచ్చు ఇప్పుడు వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి కూడా చెస్ట్ ని బేస్ చేసి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ 11 ఇంచులు అయితే మనం వేస్ట్ లూజ్ సారీ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా ఈ 11 ఇంచుల నుంచి మనం 1.5 ఇంచులు తగ్గించేసి వేస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చు అంటే 9.5 ఇంచులని మార్క్ చేయొచ్చు ఎందుకంటే మనకి కొంతమందికి పొట్ట ఉండి కొంచెం ఏమంటారు ఫ్యాట్ గా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి అంటే పొట్ట దగ్గర కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఓకే ఇప్పుడు హిప్ లూజ్ అండి హిప్ లూజ్ కూడా మనం చెస్ట్ లూజ్ ని బేస్ చేసుకునే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే 11 ఇంచులు పెట్టాం కదా 11 ఇంచులకి ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టండి ఓకేనా సన్నగా ఉండే వాళ్ళకైతే మీరు చెస్ట్ లూజ్ ఎంత పెట్టారో హిప్ లూజ్ కూడా అంతే పెట్టేసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే చెస్ట్ లూజ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టి 11.5 ఇంచులు హిప్ లూజ్ అనేది పెట్టాను ఇప్పుడు మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది వస్తుంది అన్నమాట షేప్ మనం మెజర్మెంట్స్ కరెక్ట్ గా పెట్టి పెట్టినట్లయితే కరెక్ట్ గా ఇక్కడ నేను చూపించిన విధంగా వస్తుంది స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెడుతున్నాను 2 ఇంచులు కూడా పెట్టచ్చు హిప్ లూజ్ దగ్గర మాత్రం మనం ఒక 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా అంతకన్నా ఎక్కువ అస్సలు పెట్టనేకూడదు ఎందుకంటే మీకు సైడ్ హిప్ కట్స్ కుట్టేటప్పుడు సరిగా రావన్నమాట స్లిట్స్ కుడతాం కదా అవి సరిగా రావు ఇప్పుడు కింది వైపున ఈ గేర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసరికి మనం 11.5 ఇంచులు పెట్టాం కదా 11.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు లేదా ఒక 1 ఇంచు కలుపుకుని ఈ కింది వైపున మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే 1 ఇంచు కలిపేసి 12.5 ఇంచులు గేర్ అనేది మార్క్ చేశాను ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ హిప్ లూజ్ మార్కింగ్ ని కింది వైపున్న గేర్ కి ఈ విధంగా క్రాస్ గా కలిపేసేయండి ఎక్కువ క్రాస్ అయితే ఏమీ రాదండి హిప్ దగ్గర మనం ఎక్స్ట్రాగా కట్ పాయింట్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా అదే 1 ఇంచ్ ని ఇలా చివరి వరకు కూడా మార్క్ చేసుకోండి ఓకే ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకుందాం ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్ లో 1.5 ఇంచులు మార్క్ చేయండి చిన్న సైజ్ వాళ్ళైతే 1.5 ఇంచులే మార్క్ చేయండి ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ నేనైతే 6.5 పెట్టాను కదా ఈ 6.5 ఇంచులలో సగానికి టేప్ ని ఇలా ఫోల్డ్ పెట్టి ఒక మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈజీగా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవచ్చు ఓకే ఇలా చాలా సింపుల్ కదా ఆర్మ్ హోల్ ఎప్పుడు కూడా మనం ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పాయింట్కి కలిపేసేయాలండి స్టిచ్చింగ్తో మనకి పని లేదు ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు షోల్డర్ విడ్త్ వచ్చేసి నేను 3.5 ఇంచులు పెడుతున్నాను పంజాబీ డ్రెస్కి ఎప్పుడు కూడా నెక్ విడ్త్ కన్నా కూడా షోల్డర్ విడ్త్ అనేది ఒక హాఫ్ ఇంచు లేదా 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండాలి ఓకే షోల్డర్ విడ్త్ ఏమో 3.5 ఇంచులు పెట్టాను నెక్ విడ్త్ 3 ఇంచులు మాక్సిమం ఈ మెజర్మెంట్ ఎవరికైనా సెట్ అవుతుందండి 6.5 ఇంచుల షోల్డర్ పెట్టుకున్నట్లయితే చిన్న సైజ్ వాళ్ళైతే ఒక 6 ఇంచులు పెట్టుకోవాలి పంజాబీ డ్రెస్కి ఓకే నెక్ డీప్ వచ్చేసరికి చిన్నదిగా కావాలి అనుకుంటే 5 లేదా 5.5 ఇంచులు పెట్టుకోండి మీడియం గంటే 6 కొంచెం డీప్ ఎక్కువ కావాలంటే 7 ఇంచులు అంతకన్నా ఫ్రంట్ నెక్ అనేది పెట్టకూడదు పంజాబీ డ్రెస్లో నేనైతే 6.5 ఇంచులు పెడుతున్నాను
ఇప్పుడు ఈ పాయింట్కి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ బాక్స్లో ఏ షేప్లో నెక్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు, ట్రయాంగిల్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, యూ నెక్ పెట్టచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక నేనైతే నార్మల్గా యూ నెక్ పెట్టాను, అంటే రౌండ్ నెక్ పెట్టాను అన్నమాట. ఫ్రంట్ నెక్ ఇది. బ్యాక్ నెక్ కోసం మళ్ళీ సపరేట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కొంచెం అంటే ఫ్రంట్ నెక్ కన్నా కూడా కొంచెం చిన్నది కావాలనుకుంటే చిన్నది పెట్టుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసరికి బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచులు పెడుతున్నాను అనమాట. 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ చిన్నది కావాలి అనుకుంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనం 6.5 పెట్టాం కదా, బ్యాక్ నెక్ వచ్చేసరికి 5.5 లేదా 4 అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ను కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ చిన్నదిగా ఉంది. ఒకవేళ మీరు బ్యాక్ నెక్ చిన్నదిగా పెట్టుంటే బ్యాక్ నెక్ని కట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయాలి స్లోప్, ఎందుకంటే మనము వేసుకున్నప్పుడు కొంచెము ఏమంటారు లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు కింది వైపున వచ్చేసరికి మనం మార్క్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేసుకుంటాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు చిన్న మార్పులు చేయాలి. అలాగే హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక చిన్న కట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సపరేట్ చేయండి, సారీ ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్లో మనం డీప్ మార్క్ చేసుకున్నాం చూడండి, అది కట్ చేసేయాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ అని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ కొంచెం డీప్ తీయాలి, లోపలికి లోత్ అనేది తీయాలి. బ్యాక్ పార్ట్లో తీయన అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా తీయండి. ఇంతే, సింపుల్గా అవి వచ్చేసింది కదా మనకు. ఒకే కటింగ్లో బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేసాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్లు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులోని ఇది పెద్ద పన్న క్లాత్. ఫస్ట్ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకున్నాం మనం, మడత విప్పేసుకుని ఇలా అంచులు ఉంటుంది చూసారా, అంచులు ఉన్న వైపుకి మడత పెట్టుకుని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ కూడా మనం క్లాత్ ఉంది కదా అని చివరికంతా మనం ఇందాక లైనింగ్ ఫోల్డ్ వేసినట్లు వేయకూడదు, ఎందుకంటే లైనింగ్ క్లాత్ పన్న తక్కువ ఉంటుంది, మెయిన్ క్లాత్ అనేది పన్న ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్లీవ్స్ కూడా రావాలి కాబట్టి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్, మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి, అలాగే అంతకన్నా ముందు కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఎందుకంటే కింద ఎడ్జెస్ సమానంగా ఉండవు కదా. ఉండేలాగా చూసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగాను లెంత్ మనం 40 ఇంచులు పెట్టాలనుకుంటున్నాం కదా. పంజాబీ డ్రెస్ యొక్క లెంత్ ఇక్కడ నేనైతే 40 ఇంచులు పెట్టాలనుకుంటున్నాను. ఈ 40 ఇంచులకి మనం 1.5 ఇంచులు ఎక్కువ కలుపుకుని 41.5 ఇంచుల పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి క్లాత్ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు పొడవు అనేది, ఇది మనం ముందైనా చూసుకోవచ్చండి. అంటే లైనింగ్ క్లాత్ కట్ చేయక ముందైనా సరే మనకు కావాల్సిన పొడవు ఈ క్లాత్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత పొడవు ఉంది క్లాత్ అనేది అయితే చూస్తున్నాను నేను. చూడండి, ఇది వచ్చేసి కరెక్ట్గా 40 ఇంచుల పొడవు ఉంది. అంటే నాకు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచులు అనేది లేదన్నమాట. అంటే ఇది నేను ఇక్కడ ఉన్న క్లాత్ లెంత్ను బట్టి కట్ చేసుకుంటే 1.5 ఇంచుల పొడవు తగ్గిపోతుంది అనమాట నాకు. నేను ఏంటంటే సరే ఇంక మనకి క్లాత్ లేదు కదా, జాయింట్స్ ఇవన్నీ వేయడం ఎందుకులే అన్నట్టు ఆ 40 ఇంచులు అంటే క్లాత్ ఎంతైతే ఉందో అంత పొడవు ఉంచేశాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకుని లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఇక్కడ నేను ఎలా అయితే సర్దుతున్నానో సేమ్ అలాగే సర్దుకోండి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు లైనింగ్ క్లాత్ కన్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దగ్గర దగ్గరగా 1/3 ఇంచుల పొడవు అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట. కాబట్టి నాకు ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో నెక్ అయితే కట్ చేయకూడదు, ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి మెటీరియల్స్ మంచి తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ తీసుకున్నట్లయితే పన్నా ఎక్కువ ఉంటుంది, మనకి ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంతా ఉంటుంది. కొంచెం లో బడ్జెట్లో తీసుకున్న క్లాత్ ఏంటంటే మనకి పన్నా ఉండదన్నమాట, కటింగ్ ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి అవ్వదు. ఓకే, సైడ్స్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కింది వైపున గేర్ అనేది పైకి కట్ చేశానండి, ఎందుకంటే మనకి సైడ్ కట్స్ అనేటివి నీట్గా ఉంటాయన్నమాట అలా కట్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు మనం స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం డ్రెస్ కట్ చేయగా మిగిలినటువంటి క్లాత్ ఇది ఏదైతే సైడ్ ఉందో ఈ పీస్లో మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పెట్టుకోవాలనుకుంటే నాకు 3/4 వస్తాయండి హ్యాండ్స్ కూడా, బట్ నేను ఇక్కడైతే ఎల్బో హ్యాండ్సే పెట్టుకుంటున్నాను. దీనికోసం సరిపడా ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లాత్ చివరన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. మాక్సిమం ఏంటంటే ఎల్బో హ్యాండ్ అంటే ఎవరికన్నా కూడా 10 లేదా 11 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేనైతే 11 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను, అంటే ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ హ్యాండ్, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నమాట మార్క్ చేసుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇక్కడ లైనింగ్ వేయట్లేదు కాబట్టి హ్యాండ్ చివరన డబుల్ ఫోల్డ్ చేసి కుట్టడం కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ ఉందనుకోండి తిప్పి కుట్టేస్తాం కాబట్టి మనకి ఎక్కువ అయితే వదలాల్సిన పని లేదు. లైనింగ్ లేదు కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, 10 ఇంచెస్ హ్యాండ్ కావాలి అనుకుంటే ఒక 1 ఇంచు లేదా 1/2 ఇంచ్ పెట్టొచ్చు, ఎందుకంటే కింద ఆల్రెడీ మనం వదిలి పెట్టేశాం కాబట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 11 ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టానండి. ఇప్పుడు మనం ఈ పొడవు పెట్టిన మార్కింగ్ దగ్గర ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం. సేమ్ మనం బ్లౌజ్కి హ్యాండ్ ఎలా కట్ చేస్తాము అలాగే పెడతాము, కానీ మనము ఇందాక డ్రెస్ కట్ చేసినప్పుడు ఎలా లూజ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో 1 ఇంచు హ్యాండ్లో కూడా అలాగే ఎక్స్ట్రా అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మనం ఇందాక డ్రెస్ కట్ చేసినప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచులు పెట్టాం కదా, 6.5 ఇంచులలో సగం 3.5 ఇంచుల దగ్గరికి మనం హ్యాండ్ యొక్క డౌన్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ మార్కింగ్ దగ్గర కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనం హ్యాండ్ యొక్క చంక లూజ్ అనేది మార్క్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ యొక్క చివరి లూజు మార్క్ చేసుకుందామండి. చివరి లూజ్ వచ్చేసరికి పెద్ద సైజు వాళ్ళకైతే ఒక 5.5 ఇంచులు హ్యాండ్ లూజ్ అనేది ఉంటుంది. ఇక్కడ చిన్న సైజు వాళ్ళకైతే 5 ఇంచులు సరిపోతుంది, మీడియం సైజు వాళ్ళకైతే 5.5 లేదా 6 ఇంచులు కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే 5.5 ఇంచులు హ్యాండ్ లూజ్ అనేది పెడుతున్నాను. ఇది మనము కొలత బ్లౌజ్ ఉంటే చూసుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ ఉంటే, లేకపోతే జనరల్గా అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క చంక లూజు. చంక లూజ్ వచ్చేసరికి మనకి కొలత హ్యాండ్ను బట్టే తీసేసుకోవచ్చు. ఓకే, ఫోల్డింగ్ దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా చూసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఈ పాయింట్ దగ్గరికి కొంచెం టైట్గా పట్టుకుని చూసుకోండి. ఓకే, ఇలా ఇది 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్కి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 7 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని ఇక్కడ హ్యాండ్ యొక్క చంక లూజు మనం మార్క్ చేసుకోవాలి. మనం ఎలాగో డ్రెస్ కట్ చేసినప్పుడు చెస్ట్ లూజు కన్నా కూడా ఒక 1 ఇంచ్ కలుపుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే అన్నమాట. హ్యాండ్ లూజ్లో కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర మాత్రం 1.5 ఇంచులు మనం ఎప్పుడు చెప్పుకున్న విధంగానే స్ట్రైట్ పెట్టుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, స్టిచ్చింగ్ కోసం ఇంకా మనం ఎక్స్ట్రా పెట్టలేదండి సైడ్. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకునే ముందు ఒకసారి హ్యాండ్ రౌండ్ కట్ చేసేటప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి పంజాబీ డ్రెస్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్, హ్యాండ్ రౌండ్ రెండు చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు తక్కువైనా ఎక్కువైనా కూడా, తక్కువైతే జాయిన్ చేసుకోవచ్చు, ఎక్కువైతే కట్ చేసేయచ్చు, కానీ చూసుకోండి అంటే మీకు సరిపోతుందా లేదా, లేకపోతే ఏవైనా పీస్ జాయిన్ చేయాలా అనేది తెలుస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా చెక్ చేయండి. ఇది కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది, 9 ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజ్. అలాగే మనం ముందు కట్ చేసుకున్న ఆర్మ్ హోల్ రౌండ్ కూడా చెక్ చేస్తున్నాం.
ఓకే ఈ ఆర్మ్ హోల్ రౌండ్లో పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకు సరిపడా వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న విధంగా కొలవండి. ఓకే చూడండి, ఇది పావు తక్కువ 9 ఇంచులు ఆర్మ్ రౌండ్ అనేది ఉందన్నమాట. మనకు కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే ఆర్మ్ రౌండ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ రౌండ్ అనేది ఎక్కువగా ఉన్న ఇబ్బంది లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఒకవేళ తగ్గితే పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇప్పుడు మనం హ్యాండ్ రౌండ్ అయితే కట్ చేసామండి. హ్యాండ్కి లోతు తీయడం వచ్చేసి మనం డ్రెస్ కుట్టుకునేటప్పుడు తీసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఉంటుంది. ఓకే ఓకే అండి, ఇక్కడి వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి స్లీవ్స్. ఓకే స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ఓకే ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఫస్ట్ అయితే నెక్ మనకి స్టిఫ్గా రావడం కోసం ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి. అంటే లైనింగ్ క్లాత్ లేకపోతే మెయిన్ ఫ్యాబ్రికో ఏదైనా సరే ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టండి. అది ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది పైకి, రాంగ్ సైడ్ అనేది కింది వైపుకి ఉండేలాగా పెట్టుకుని దీనిపైన మనం లైనింగ్ని ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కుడుతున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ పెట్టాలి, బ్యాక్ పార్ట్ కుడుతున్నట్లయితే బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ నెక్ మనం కుట్టేటప్పుడు సైడ్స్ చూసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా వేస్ట్ క్లాత్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఒక వైపున ఎక్కువ ఒక వైపున తక్కువ ఉందనుకోండి, మీరు లైనింగ్ని మొత్తం డ్రెస్ అంతా అటాచ్ చేసుకునేటప్పుడు సరిగ్గా రాదన్నమాట. అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు సరిపోకుండా వస్తుంది. అలా కాకుండా రెండు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకోండి. రెండు వైపులా సమానంగా ఉంది, అంతా కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ పిన్స్ పెట్టేసుకోండి. క్లాత్ కదలకుండా నీట్గా ఉంటుంది, కుట్టడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట బిగినర్స్కి. ఓకేనా, ఎక్కువ తక్కువ లేకుండా ఈ లూజు ఈ మడతలు అట్లా లేకుండా నీట్గా నెక్ని ప్లేస్ చేసుకుని ఆ తర్వాత పిన్స్ పెట్టండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా. ఓకే మనం పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. ఒక పాదం వరుసను కుట్టాలండి. నెక్స్ దగ్గర కొంచెం నిదానంగా రౌండ్ నెక్ కాబట్టి కాస్త నిదానంగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. ఓకే క్లాత్ని నేను ఎలా మూవ్ చేస్తున్నానో అలాగా ఇలా కొంచెం పాదానికి వెనక వైపున నా చెయ్యి ఉంది, పాదానికి ముందు వైపున కూడా చెయ్యి ఉంది కదా, అలా జరుపుకుంటూ కుట్టాలి. అప్పుడే మీకు నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు పిన్స్ తీసేసి ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్కి సమానంగా ఉన్నటువంటి ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలన్నమాట. ఓకే ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్లు పెట్టాలి. ఓకే ఇలా మనం మొత్తం నెక్ అంతా కూడా టక్స్లు ఇచ్చేసిన తర్వాత లైనింగ్ని ఇలా పక్కకు పెట్టేసి చూడండి, లైనింగ్ కింద వేస్ట్ అంతా కూడా లైనింగ్ వైపుకి ఇలా ఉండేలాగా పెట్టుకోవాలి. చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా షాడోలాగా, ఇలా ఇలా పెడితేనే మీకు నెక్ దగ్గర ఫినిషింగ్ అనేది స్టిఫ్గా వస్తుందన్నమాట. కింది వైపు వేస్ట్ అంతా కూడా లైనింగ్ వైపుకి ఫోల్డ్ పెట్టి ఇలా లైనింగ్ క్లాత్ మీదనే టాప్ స్టిచ్ వేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేయకూడదు. ఓకే ఇలా ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి లైనింగ్ అనేది కింది వైపుకి నీట్గా ఫోల్డ్ అవుతుందండి, పైకి కనిపించకుండా ఫోల్డ్ అవుతుంది. ఓకే లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున టాప్ స్టిచ్ వేస్తున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. ఓకే ఇక్కడ కూడా నెక్ తిప్పేటప్పుడు కొంచెం నిదానంగా వెనక్కి క్లాత్ని లాగుతూ రౌండ్స్ దగ్గర కుట్టాలి. మీకు ఇక్కడ కావాలనుకుంటే డబుల్ స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చండి. అంటే ఆ నెక్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవచ్చు, తర్వాత ఒక పాదం ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక్క స్టిచ్ మాత్రమే వేస్తున్నాను, రెండు డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఈ విధంగా నెక్ తిప్పి కుట్టాను అంతే సింపుల్గా. బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా నెక్ తిప్పి కుట్టుకోవడమే అలవాటు చేసుకోండి. మీరు మోడల్స్ అవి పెట్టాలంటే పెట్టలేరు. ఇప్పుడు క్లాత్ చివరిన లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్కి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయండి. ముందుగానే డబల్ ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్కి కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటామన్నమాట. చూడండి ఇప్పుడు నీట్గా కింద ఫ్లోర్ పైన పరుచుకుని మడతలు అవి లేకుండా చక్కగా సర్దుకున్న తర్వాత పిన్స్ పెట్టేసుకోండి. ఓకే పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత కుట్టుకున్నట్లయితే కుట్టడం అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయడం అన్నమాట. మీకు సింపుల్గా పని అయిపోతుంది. రెండు వైపులా కూడా ఇలా పిన్స్ పెట్టేసుకోండి, వీలైతే ఐరన్ చేసుకోండి, ఇంకా నీట్గా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఓకేనా, రెండో వైపు కూడా పిన్స్ పెట్టుకుని ఈ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవడమే.
కింది వైపు కుట్టాల్సిన పని లేదండి, రెండు వైపులా సైడ్స్ కుడితే సరిపోతుంది. కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే నేను లైనింగ్ని అటాచ్ చేశాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా నెక్ తిప్పి కుట్టేసి లైనింగ్స్ని కూడా అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఎడ్జెస్ రెండు ఉంటాయి కదా, రెండు ఎడ్జెస్ని సమానంగా పెట్టుకోవాలి. ఇటు ఆర్మ్ రౌండ్ వైపు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా ఇబ్బంది ఏం లేదు, కానీ నెక్ వైపున మాత్రం రాకూడదు. ఒక స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేయాలి. ఈ నెక్ వైపున రఫ్ చేసేయండి, కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలి కదా. ఇలా రెండో వైపు షోల్డర్ని కూడా సేమ్ అంతే. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, రెండు వైపులా కూడా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ యొక్క వేస్ట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఓకే, నెక్ వైపున మళ్ళీ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా రఫ్ చేయండి. రెండో వైపు షోల్డర్ కూడా అంతే, షోల్డర్ యొక్క వేస్ట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, దీనివల్ల మనకి షోల్డర్స్ ముందుకి లాగకుండా ఉంటాయి. ఇప్పుడు స్లీవ్స్కి లోత్ ఎలా తీయాలో చూద్దాము. హ్యాండ్ చివరన అయితే నేను ఫోల్డ్ చేసి కుట్టేశానండి, డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు హ్యాండ్స్కి లోత్ తీస్తున్నాను. ఈ లోత్ వచ్చేసి మనం నార్మల్గా బ్లౌజెస్కి వాటికి తీస్తాను చూడండి, అలాగే తీయాలి లైట్గా. ఓకే, ఇలా మిడ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెంగా క్రాస్ తీసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీయాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ ఎలా కుట్టాలో మీకు జస్ట్ చెప్తున్నా అంతే అండి, నేను చూపించట్లేదు. స్లీవ్స్ ఏమీ లేదు, మనం నార్మల్గా బ్లౌజెస్కి లేకపోతే వేరే వేట్కైనా కూడా స్లీవ్స్ని ఎలా అటాచ్ చేసుకుంటామో సేమ్ అంతే. రెండు వైపులా కూడా స్లీవ్ కుట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా స్లీవ్ జాయింట్ అయితే చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా హ్యాండిని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ చివరలని ఇలా సమానంగా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టి పాదం కింద ఉంచుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచులు. ఈ 5.5 ఇంచుల దగ్గరికి ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, పక్కన ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఇంకొక మార్క్ చేసుకోండి. పక్కన చేసిన మార్కింగ్ మీద మనం ఫస్ట్ కుట్టడం మొదలు పెట్టాలి, ఎందుకంటే ముందుగానే మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర కుట్టకూడదు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్పేదేనండి. అలాగే మీకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయి కదా, అదేం లేదండి, హ్యాండ్కి కొంచెం క్లాత్ తగ్గింది. అది ఎలాగో మనకి సైడ్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇంకా పీస్ ఏమి జాయిన్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకుంటామో దానిని బట్టి ఫిట్టింగ్ కోసం కుట్ అయితే వేసుకుంటున్నాము. అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఎంత మనము 1 ఇంచా 1.5 ఇంచా మనకు ఐడియా ఉంటుంది కదా, ఎంత పెట్టామో దానిని బట్టి కుట్టాలన్నమాట. సైడ్ కట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా రఫ్ చేసేయండి, కుట్టు ఊడిపోకుండా. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ముందు ఎగ్జాక్ట్ ఇందాక 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకున్నాం చూడండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్కైనా కూడా మనం కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టి ఏదైతే కుట్టు వేస్తామో ఆ కుట్టు కన్నా 1/2 ఇంచ్ లోపలికి వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా మనం 1.5 ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కదా, 1.5 ఇంచుల దగ్గరికే మీరు కుట్టారనుకోండి అది లూజ్ అయిపోతుంది అనమాట. కనీసం 1/2 ఇంచ్ అయినా లోపలికి వస్తేనే మనకి స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కన్నా కూడా. ఓకే, చూడండి ఇలా. ఓకేనా, ఈ చివరిన మీరు చూసారా కట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కుట్లు కలిసిపోవాలి. మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా కూడా ఆ కట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 1.5 ఇంచ్ వరకు కూడా మనకి ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా ఒకే లైన్ మీదకి రావాలన్నమాట. పక్కన పక్కన విడిగా విడిగా వచ్చాయనుకోండి మీకు కట్స్ కుట్టడం అస్సలు రానే రాదు, చివరికంతా వచ్చేసేయాలి కుట్లు. ఓకేనా, ఇలా ఒక కుట్టు మీద కలిపేస్తే సరిపోతుంది. నేను 3వ స్టిచ్ కూడా వేసేసాను. ఇలాగే రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి. ఇప్పుడు సైడ్ కట్స్ స్లిట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ కట్స్ కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి, ఎందుకంటే మనకి కట్స్ సరిగా రాలేదనుకోండి అసలు చూడడానికి బాగానే ఉండదు. ఫస్ట్ ఈ చివరి నుంచి మనం కట్స్ కుట్టడం కోసం ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాం కదా, కాబట్టి ఆ 1 ఇంచ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ ఫోల్డ్ చేయకూడదు, మరీ తక్కువ ఫోల్డ్ చేయకుండా ఒకే లెవెల్లో
మనం పెట్టిన 1 ఇంచ్ని కవర్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఒకేసారి పెద్ద అంటే దూరంగా ఫోల్డ్ పెట్టేసుకుని లాంగ్లో స్టిచ్ వేయకుండా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టండి. మీకు చక్కగా కట్స్ కుట్టడం వచ్చేస్తుంది ఇలా. ఓకే చూడండి, నేను కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ కుడుతున్నాను కదా, అలా కుట్టాలి. ఇక్కడ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఎటువైపు క్లాత్ని అటువైపుకే ఫోల్డ్ పెట్టాలి. ఓకేనా, పెట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా కట్ పాయింట్ కన్నా 1/2 ఇంచ్ పైకి కుట్టాలి. ఆ తర్వాత రెండవ వైపు కూడా సేమ్ అలాగే ఫోల్డ్ పెట్టాలి ఇలా. ఓకే, నీడిల్ని క్లాత్ లోపలకు ఉంచేసేయాలి. ఇలా స్ట్రైట్గా చివరి వరకు కుట్టేసేయాలి. ఎక్కడ కూడా కట్స్ కుట్టేటప్పుడు అయితే క్లాత్ని టైట్గా గుంజడము లాగడం అట్లా చేయకూడదండి. నీట్గా ఆ 1 ఇంచ్ క్లాత్ని మాత్రమే ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. లాగారనుకోండి మీకు అది క్లాత్ అక్కడ సాగిపోయి మెలికలు తిరిగినట్లుగా కుచ్చు కుచ్చుగా రావడం, ఉక్కులుగా రావడం అట్లా ఉంటుంది. కాబట్టి అది లాగకుండానే కుట్టుకోవాలి, నిదానంగానే కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా తిప్పేసి ఈ రెండవ చివరిని కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇంతే కట్స్ కుట్టడం. ఇలానే రెండవ వైపును కూడా కట్స్ కుట్టేసేయాలి. చూడండి, కట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనకి 1-2 స్టిచ్లు మాత్రమే ఇలా అడ్డంగా పడతాయన్నమాట. చూడండి, నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచండి, ఇలా తిప్పి కట్స్ని దగ్గరకు పెట్టి 2 స్టిచ్చెస్ అంతే. నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేసి మళ్ళీ ఇలా రివర్స్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలానే రెండవ వైపును కూడా కట్స్ కుట్టేసేయండి. నేను మీకు ఒక్క వైపున మాత్రమే చూపిస్తున్నాను, రెండవ వైపు కూడా సేమ్ ఇంతే. ఓకే చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా కట్స్ అనేటివి కుట్టేశాను. ఇప్పుడు కింది వైపు గేరే విధంగా కుట్టాలో చూద్దాం. ఈ గేర్ కుట్టేటప్పుడు కూడా సేమ్ అంతే. కట్స్ కుట్టినప్పుడు ఎలా అయితే క్లాత్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టామో ఇవి కూడా అంతే అన్నమాట. చివరన గట్టిగా రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత ఇలా కుట్టాలి. ఎక్కడి క్లాత్ని అక్కడే ఫోల్డ్ పెట్టాలండి, ఇక్కడ కూడా అస్సలు లాక్కూడదు. నీట్గా లూజ్గా ఫోల్డ్ పెట్టినట్లుగా పట్టుకుని కుట్టేసేయడమే ఇలా. ఓకే, ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత తిప్పేసి మళ్ళీ చివరన ఇంకొక స్టిచ్ చేయండి. ఓకేనా, ఇలా సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా కూడా గేర్ని స్టిచ్ చేసుకుంటే మీకు పంజాబీ డ్రెస్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీగా కుట్టచ్చు. బిగినర్స్ అయితే ఏదైనా ఓల్డ్ క్లాత్స్ ఏమైనా కాటన్వి కొంచెం స్టిఫ్గా ఉండేటివి తీసుకుని వాటిపైన ట్రై చేయండి. మీకు ఈజీగా చేయి తిరుగుతుంది అన్నమాట. మెత్తగా జారిపోయి అలాంటివి కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ తోటి నేర్చుకోండి. ఓకే ఓకే చూడండి, ఫైనల్గా మనకి పంజాబీ డ్రెస్ అనేది ఈ విధంగా రెడీ అయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.